టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి ఈ సమ్మర్ సీజన్ కలిసి రాలేదు। ఈ సమ్మర్ సీజన్ లో పెద్ద మూవీస్ ఏవి కూడా రిలీజ్ కాలేదు। ఐపీఎల్ క్రికెట్ ఎలక్షన్స్ ఎండలు ఎక్కువగా ఉండడం వంటి రీజన్స్ తో ఈసారి పెద్ద హీరోలు ఎవరు కూడా థియేటర్ లోకి వచ్చే సాహసం చేయలేదు। దీంతో ఈ సీజన్ ను రెండు మూడు స్మాల్ మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే క్యాష్ చేసుకున్నాయి। అయితే నెక్స్ట్ ఇయర్ 2025 సమ్మర్ సీజన్ కు రెడీ అవుతున్న స్టార్ హీరోలు ఎవరో, ఏ మూవీస్ సమ్మర్ రేస్ లో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం। इंडियन फिल्म इंडस्ट्री की कोई सीजन बागा कल संक्रांति समर सीजन दसरा सीजन टारगेट मूवी मेकर्स थिएटर्स लो संदड़ी चेसे सिद्धमवुतार अलागे तम अभिमान हीरो मूवी फेस्टिवल सीजन लो थिएटर्स को चे फैंस आसक्ति चूपतार अयिते ई इयर समर सीजन टालीवुड इंडस्ट्री की अंतगा कलिसि रालेदने चेप्पाली ఎందుకంటే ఇయర్ నేషనల్ వైడ్ గా ఎలక్షన్స్ అలాగే ఐపీఎల్ సీజన్ ల హవా గట్టిగా నడిచింది। అంతేకాదు సమ్మర్ లో ఎండలు కూడా దంచి కొట్టాయి। ఈ క్రమంలో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు బిగ్ హీరోలందరూ థియేటర్స్ లో సందడి చేసేందుకు తమ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇచ్చేందుకు అప్పుడే బెర్త్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు। ఇప్పటికే ఇయర్ కల్కి మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రభాస్ వరుస మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు। ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రొమాంటిక్ హర్రర్ కామెడీ మూవీ ది రాజసాబ్ తెరకెక్కుతోంది। రాజసాబ్ మూవీని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు। మరోవైపు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా ఫస్ట్ పార్ట్ రెడీ అవుతోంది। నెక్స్ట్ ఇయర్ మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్। ఒకవేళ ఈ మూవీ అనుకున్న టైం కి రాకపోతే సుజీత్ డైరెక్షన్ లో జనసేనాని చేస్తున్న ఓజీ మూవీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది। రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్న 75వ మూవీకి మాస్ జాతర అనే టైటిల్ పెట్టారు। మే 9న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని ప్రొడ్యూసర్స్ ఈ మధ్యనే అనౌన్స్ చేశారు। ఇక మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విశ్వంభర ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ కావాలని ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు। సో ఇలా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రేస్ లోకి తీసుకువెళ్లిపోయారు। ప్రెజెంట్ మంచి డేట్ కోసం కూడా చూస్తున్నారట। మొత్తానికి ఇలా టాలీవుడ్ స్టార్ హీరోస్ చాలా మంది 2025 సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు। వాటిలో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసే పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి। అయితే వీటికి తోడుగా కాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతోంది। దీంతో వచ్చే సమ్మర్ కు వారాని కోట్లెక్కన అనేక క్రేజీ తమిళ మూవీస్ థియేటర్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు। ఈ నేపథ్యంలో తెలుగు మూవీలతో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కు దిగుతున్నాయి। మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ సింబు మెయిన్ రోల్స్ చేస్తున్నటువంటి మూవీ థగ్ లైఫ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు। అలాగే కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య యాక్ట్ చేస్తున్న సూర్య 44 మూవీని మార్చ్ లాస్ట్ వీక్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు। ధనుష్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఇడ్లీ కడాయి మూవీని వచ్చే ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు। ధనుష్ శేఖర్ కమ్ముల కలయికలో రాబోతున్న త్రిభాష మూవీ కుబేరా శివరాత్రికొస్తుందని టాక్ వినిపిస్తోంది। ఒకవేళ ఈ సీజన్ మిస్ అయితే ఈ మూవీ సమ్మర్కు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు। రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కలిసి చేస్తున్నటువంటి కూలీ మూవీ కూడా సమ్మర్లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట। ఈ రెండు మామ అల్లుళ్ల మూవీలోనూ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు। ఇక అజిత్ కుమార్ యాక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని పొంగల్కి ప్లాన్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు। ప్రెజెంట్ ఈ మూవీ సమ్మర్ రేస్ లో రిలీజ్ చేస్తారనే రూమర్లు వస్తున్నాయి। ఇది రిలీజ్ కాకపోయినా విదా ముయార్చి మూవీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది। ఈ రకంగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో టాలీవుడ్ స్టార్స్ కు పోటీగా అనేక తమిళ మూవీస్ బరిలోకి రాబోతున్నాయి। ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించే స్టఫ్ ఉన్న మూవీలే। దీంతో ఈ మూవీలపై ఆడియన్స్ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు। చూడాలి మరి ఫైనల్ గా సమ్మర్ పోటీలో ఏ మూవీస్ నిలుస్తాయో రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు।